చలనచిత్ర పరిశ్రమలోను నా చుట్టూరే ఉండే సమాజంలోను సహాయం కోసం ఎదురు చూసిన నన్ను పలకరించిన సగటు హితులకి మనుషులకి ఆ కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయం చేయాలనే సంకల్పంతో 10 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ఈ మనం సైతం అనే సంస్థని ఇన్నాళ్ళు ఆదరిస్తున్న సినీ కళామ తల్లికి కళామ తల్లి ముద్దు బిడ్డలైన సినిమా ఇండస్ట్రీ పెద్దలందరికీ పేరు పేరున పాదాభివందనం. నిజానికి ఆ సపోర్ట్ లేకపోతే నేను ముందుకి ఇన్ని సంవత్సరాలు వెళ్ళగలిగేవాడిని కాదు. అందువల్ల ప్రతి క్షణం నేను గుర్తుంచుకునేది ఈ కళామ తల్లి ముద్దు బిడ్డలైన సినీ పెద్దలకి. అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నాకు నా పేదలకి ఇంచుమించు ఈ 9 సంవత్సరాల్లో కోటి రూపాయల పైగా నా పేదలకి పంచి ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వారి ప్రభుత్వం మా అన్న జోగినిపల్లి సంతోష్ అన్న కేటీఆర్ గారు తలసాని గారు ఇంతకు ముందు మంత్రిగా ఉన్న లక్ష్మారెడ్డి గారు ఇలా ఎంతో మంది ప్రభుత్వ పరంగా కూడా నేను ఆశ్రయించిన పేదల కోసం ఎంతో నాకు సపోర్ట్ చేశారు. వారిని కూడా నిరంతరం వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఒక సంస్థ అంటూ పెట్టిన తర్వాత గిరిగీసుకుని ఉండకూడదు కాబట్టి నా చుట్టూరా సినిమా ఇండస్ట్రీ ఉన్నప్పటికీ సినిమా ఇండస్ట్రీలోని పేదలు సహాయార్థులు ఉన్నప్పటికీ సమాజంలో మిగిలిన ప్లేస్ నుంచి కూడా నన్ను ఆశ్రయించిన వాళ్ళకి చేతనైన సాయం చేయడానికి నేను ముందుకొస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలలో కూడా అటు తిత్లీ తుఫాన్ కానీ కర్నూలు ఫ్లడ్స్ అప్పుడు కానీ లేదా కేరళ ఫ్లడ్స్ అప్పుడు కానీ నేను ఫిలింనగర్లో మీ అందరి ఆశీస్సులతో రోడ్డు మీద కూర్చొని నేను రూపాయి రూపాయి అడిగొచ్చి వారి దగ్గరికి వెళ్ళి మీ దీవెనల్ని మీ సహాయాన్ని అవసరార్థులకు అందజేయడం జరిగింది. ఈరోజు 10 సంవత్సరాలకి ఒక ఫంక్షన్ చేయాలనుకున్నా కానీ చేయలేని పరిస్థితుల్లో మనం సైతం అనేది తీసుకునే వారి దగ్గరికి చాలా వేగంగా వెళ్తోంది కానీ పెద్దల దగ్గరికి తక్కువ వెళ్తోందనే ఒక చిన్న ఆలోచనతో భావనతో ఈ కార్యక్రమం యాక్చువల్గా 1.5 ఇయర్స్గా నేను చేయలేకపోయాను. ప్రసన్న గారు పిలిచి అట్లా ఎందుకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో నీకు కన్సెషన్లో నువ్వు చేసే పనికి వస్తున్నప్పుడు నువ్వు చేయి కంటిన్యూ చేయని ఆయన అన్నయ్య చదలవాడ గారు పర్వతనేని కిరణ్ గారు దిల్రాజు గారు దామ్మ గారు అందరూ ఇలా సపోర్ట్ చేస్తూ జయసుదమ్మ వివి వినాయకన్న సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు వాళ్ళకి పేరు పేరున నా పేదల కుటుంబం అయిన మనం సైతం కుటుంబం నుంచి పేరు పేరున వారికి వందనం అభివందనం. నిరంతరం మీ సపోర్ట్కి కృతజ్ఞతగా ఉంటానని నా తర్వాత కూడా మనం సైతం మీ నీడలోనే ఉంటుందని మాటిస్తూ ప్రస్తుతానికి ఈరోజు 6 అవసరార్థులకి మీ చేతుల మీదుగా మీ బంగారు చేతుల మీదుగా చెక్కులు ఇవ్వాలని అనుకున్నాను. దానికి ముఖ్యంగా దంతులూరి రామరాజు గారు ముందుకొచ్చి కాదంబరి గారు చాలా కాలం అవుతుంది మీరు ఒక్కొక్క చెక్కి చేస్తున్నారు అట్లా కాదు ఒక గ్రూప్గా చేస్తే బాగుంటుందని ఆయన సౌజన్యంతో ముందుకు మళ్ళీ రావటం జరిగింది. ఈ చెక్కులు ఇచ్చే ముందు ఒక 2-3 వీడియోస్ చూడమని నా ఆకాంక్ష నా కోరిక ప్లీజ్. బిఫోర్ రిటర్న్ టు గాడ్ పేదవాళ్ళే నా కుటుంబం. Thank you.
కాదంబరి కిరణ్ సారథ్యంలోని మనం సైతం ఈ కరోనా కాలంలో మార్చి 28 నుంచి నిరంతరంగా ప్రతిరోజు అత్యవసర వస్తువులు బియ్యం కూరగాయలు ఉచితంగా పంపిణీ చేస్తూ ఆకలిగా ఉన్న అనాథలకు అన్నం తల్లి ఆకలి తీరుస్తున్నాడు. కాదంబరి చేస్తున్న నిస్వార్థ సేవకు తమ వంతుగా మరింత ప్రోత్సహించాలనే సదుద్దేశంతో మనం సైతంకు వసుధా ఫౌండేషన్ శ్రీ మంతర వెంకట రామరాజు గారు బాసటగా నిలుస్తూ మొదటి విడతగా 230 మందికి నగదు సాయం అందించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి జూన్ 28, 2020 ఆదివారం నాడు కోవిడ్ నిబంధనలకు లోబడి కట్టుదిట్టంగా నిర్వహించారు. సినిమా రంగ కార్మికులతో పాటు అనేక అవస్థలు పడుతున్న ఎంతో మంది నిరుపేదలకు ఈ నగదు సాయం అందించారు. మొదటి విడతలో 170 మంది అవసరార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున, 60 మందికి 2,500 రూపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఈ చెక్కులని ప్రముఖ దర్శకుడు వివి వినాయక్, ప్రముఖ హీరోయిన్ మనం గౌర్ చేతుల మీదుగా అందించారు. తన ఇల్లు చాలా చిన్నది, తన కుటుంబం చాలా పెద్దది, కాదంబరిది ఆ కుటుంబం ఇంకా పెద్దది అవ్వాలని ఆ కుటుంబానికి ఎంతో మంది ఆశిస్తుంది. నేను ఇంజనీరింగ్ కేపీఆర్ రెడ్డి కాలేజ్లో కంప్లీట్ చేశాను. మాస్టర్స్ చేయడమన్నది నా డ్రీమ్ అండి. కానీ మా నాన్నగారు పోవడంతో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఆయనతోనే కాలిపోయాయి. దాని తర్వాత నేను మళ్ళీ చేస్తానని అస్సలు అనుకోలేదు. అనుకోకుండా అవన్ యూనివర్సిటీ నుంచి నాకు అడ్మిషన్ వచ్చింది. కానీ ఆ శుభవార్తని హ్యాపీగా తీసుకునే సిచ్యువేషన్లో కూడా మేము కానీ మా ఫ్యామిలీ కానీ ఎవరం లేము. ఆర్థిక స్తోమత చాలా బ్యాడ్గా ఉంది, చాలా అంటే చాలా. రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ హెల్ప్ చేసే సిచ్యువేషన్లో అయితే మాకు ఎవరు లేరు. అలాంటి టైంలో ఫండ్స్ కోసం కాల్ చేయని మనిషి అంటూ ఎవరు లేరు. ప్రతి చారిటబుల్ ట్రస్ట్కి కాల్ చేసాం, చుట్టాలు ఫ్రెండ్స్, ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదండి. దాని సాయతకి నేనే జాలిపడి వదిలేద్దాము అనుకున్నాను. ఆ టైంలో లాస్ట్ నెంబర్ నాకు దొరికింది సార్ది, మనం సైతం, సార్ కిరణ్ కుమార్ గారు. మీ నెంబర్ దొరికిందండి నాకు. మీరిచ్చే ధైర్యం నన్ను ఇప్పుడు ఇంత ముందు దాకా తీసుకొచ్చింది. అది ఎప్పటికీ నాతో అలానే ఉంటుందని నేను నమ్ముతున్నాను. నా నాన్న పోయిన తర్వాత అంత ధైర్యం మళ్ళీ నా దగ్గర లేదు, వస్తుందని కూడా నేను అనుకోలేదండి. ఇంతముందు మనకు మాటలు చెప్తారు కానీ వెనకాల నుంచునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా మీరు నుంచునేదాకా ఒక మనిషి మన కోసం ఉండగలరని నేను అనుకోలేదండి. మీరు చేసే ఒక్క సాయం మొత్తం నా ఫ్యామిలీ అంతా మారిపోతుంది. ఫ్యామిలీ అంతా మారిపోతుందండి. జీవితం అంతా నేను మా ఫ్యామిలీ అందరం రుణపడి ఉంటామండి. చాలా ధన్యవాదాలు. చాలా కాలం దిగులు ఉండేది మనసులో. నాకు పిల్లలు లేరే, నా తలకూరు ఎవరు పడతారా, దానక్రియలు ఎలా చేస్తారా అని చాలా దిగులు పడేవాడు. ఒకరోజు నా మనసే, అదేంట్రా నీ అడాప్టెడ్ సన్, నీ దత్తపుత్రుడు కాదంబరి కిరణ్ ఉన్నాడు కదరా, ఆయన మర్చిపోయావా? అప్పుడు నాకు ఆత్మస్థైర్యం, ఆత్మధైర్యం వచ్చింది. అండ్ మై బ్లెస్సింగ్స్ టు మై చైల్డ్, థ్యాంక్ యూ, మై బ్లెస్సింగ్. మనిషిని చచ్చిపోయే వరకు బతికిద్దామని, బతికినంతకాలం బతికే ఉన్నాను అనిపిద్దామని నా కోరిక. ఈ ప్రాజెక్ట్ పేరు సపర్య, వీ కేర్ ఫర్ అన్కేర్డ్. అది మనం సైతం చేసిన తర్వాతే నేను మహాప్రస్థానానికి వెళ్ళేది. అప్పటి వరకు బతికే ఉంటా, దానికోసం ఆలోచిస్తున్నా. సో అది ఊహల్లో మాత్రమే కాకుండా చిత్ర రూపంలో కూడా మీరు చిత్రీకరించారు కదా, అది కూడా ఒకసారి మా కోసం ఇస్తాను.
ఒక వాటర్ ఫాంట్ లాగా పెట్టి చుట్టూరు ఒక వాకింగ్ ట్రాక్ లాగా పెట్టి ఓ పెద్ద తోటలాగా పెంచి ఆ కార్నర్ అంతా కూడా గ్లాస్ రూమ్స్ వేసి లోపల గ్లాస్ రూమ్లో ఉన్న పేషెంట్ ఇలా పైకి ఏం జరుగుతుందో కూడా క్లియర్గా తెలిసేలాగా ఈ డాక్టర్స్ అందరికీ కూడా మామూలు ఇదే ఉండి ఓన్లీ మనం సైతం వాళ్ళకే సపరేట్ డ్రెస్ కోడ్ ఉండేలా చేసి గ్లాస్ రూమ్లో పేషెంట్ అంత హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు. అలాగే ఇట్లా ఈ రూమ్స్ అన్నీ కూడా ఎలా ఉంటే చుట్టూరా మనుషులు నడుస్తూ ఉంటారు, పిల్లలు ఆడుతూ ఉంటారు, ఒక చోట కార్నర్లో చిన్న ఓపెన్ జిమ్ లాగా ఒక కార్నర్లో కుట్లు అల్లికలు చేసుకునేలాగా ఆడవాళ్ళు ఉండేలాగా ఒక కార్నర్లో ఒక చిన్న లైబ్రరీలాగా చేసి అంతా కూడా వీళ్ళు చచ్చిపోయే వరకు బతుకుండాలని ఇలాంటి ఆశ్రమంలో మనం వాళ్ళ మధ్యలో హ్యాపీగా ఆనందంగా గడపాలని నా కోరిక, నా ఆశ, నా పోరాటం, నా ఆరాటం, నా యుద్ధం. నేను భరిస్తున్న ఏదైనా కష్టాలు కానీ అవమానాలు కానీ మాటలు కానీ ఇది చేరే వరకే, ఇది నా జీవిత గోల్. నేను బతుకునే వరకు ఇదే నా గోల్. ఆ చిత్రాలను చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది సార్, కల్మషం లేని మనుషులు, కాలుష్యం లేని వాతావరణం లాగా అనిపిస్తుంది. నిజంగా నేను పాత కాలంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. హ్యాపీగా జబ్బు ఉన్నా ప్రశాంతంగా బతికేయచ్చు. ఖచ్చితంగా ఎంత మంచి ఆశయం, ఆశ రెండు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మా సుమన్ టీవీ తరఫున ఇంత అమూల్యమైన సమయాన్ని, మీ ఆలోచనలని, మీ ఆశయాన్ని మాకు చెప్పినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా భుజం తట్టి నన్ను ఇండస్ట్రీలో ఇలా, అదేవిధంగా సమాజంలో ఇలా నిలబెట్టిన ప్రతి ఒక్కరికి నమస్కరించడం తప్ప ఏమిచ్చి రుణం తీర్చుకోలేని చిన్నవాణ్ణి. అలా నాకు ఒక బలంగా ఎప్పటికీ నిలబడే మనసున్న మహారాజు మా దిల్రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నిరంతరం నా వెన్నంటి ఉండి ఏ కష్టమన్నా అరే ఏంట్రా నేను ఉన్నాను కదా అని చెప్పే దామోదర్ ప్రసాద్ గారికి స్వాగతం, సుస్వాగతం. నాకే కాదు, ఏ చిన్నవాడికైనా కష్టం వస్తే నేను ఉన్నాను అంటూ నిలబడి ప్రతి చోట తాను నిలిచి ఉండే సోదరుడు ప్రసన్న కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సమాజంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకొని తన మాటతోటే కాదు, తన పదవులతోటే కాదు, వేషధారణతో కూడా ఒక ప్రత్యేకమైన శైలిని అనుసరించే తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాను. చూస్తూ నన్ను హెచ్చరిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్లే సాంబశివరావు గారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాను. నాకు నిరంతరం చేదోడు వాదోడుగా ఉండే సోదరులు మహానందరెడ్డి గారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాను. నాకు ఒక సొంత తమ్ముడుగా ఉండి నా మీద ఏగ వాలితే దాన్ని చంపే అంత దూకుడుగా ముందుకొచ్చే సోదరుడు ప్రేమరాజుని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. సోదరుడు జాస్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను దీవించడానికి ఇప్పుడే కాకుండా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా నా కూడా ఉండే సోదరుడు అట్లూరి నాగేశ్వరరావు గారిని వేదిక మీద కావాల్సిన కోరు. అట్లూరి పుండరీకాక్షయ్య గారు, ఎన్టీ రామారావు గారి అనుంగు సోదరు లాంటి నిర్మాత, వారి అబ్బాయి అట్లూరి నాగేశ్వరరావు గారు. సోదరులు, దర్శకులు, నిరంతరం నా వెల్ విషర్ అయినటువంటి చంద్రమహేష్ గారిని వేదిక మీద కావాల్సిన కోరు. బందర్ బాబీ, ఈ పేరు చెప్తే ఇండస్ట్రీలో కార్మికులందరూ కూడా ఇమీడియట్ అలర్ట్ అయ్యి తన బలాన్ని కోరుకుంటారు. అంత బలవంతుడైనటువంటి బందర్ బాబీకి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఓకే. సోదరుడు ప్రేమరాజ్ గారిని మనం సైతాన్ని ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడుస్తుందిగా కోరుతున్నాను. కాదమ్మరి కిరణ్ అన్న, నాకు ఒక మంచి నటుడే కాదు మంచి వ్యక్తి కూడా అని చెప్పడం చాలా చిన్న విషయం అవుతుంది. ఎందుకంటే దాదాపుగా మన ఇండస్ట్రీ చరిత్రలో, తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో చాలామందికి ఆపద సమయంలో చాలామంది పెద్దలు సహాయం చేసి ఉంటారు, చేశారు కూడా. కానీ ప్రత్యేకంగా ఆపదలో ఉన్న వారికి, అవసరం ఉన్న వారికి సహాయం చేయడానికి ఒక సంస్థని పెట్టింది మాత్రం మొట్టమొదటిగా కాదంబరి కిరణ్ అని చెప్పచ్చు.
ఎందుకంటే ఈ రోజుల్లో మన ఇండస్ట్రీలో మనకు ఒత్తిళ్ళు ప్రెషర్స్ మన పొద్దున్నేసి మన కెరీర్ గురించి ఆలోచించడం అదంతా మనకు ఉండే బాధలు మామూలు అందరికీ ఉంటాయి. చిన్నవాళ్ళకి చిన్నగా ఉంటాయి, పెద్దవాళ్ళకి పెద్ద ఉంటాయి, అందరికీ ఉండేటివి. అంటే మన పక్క వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది, ఎందుకంటే అది చెడ్డ విషయం అని అన్నాం. కానీ ఎవరి ఒత్తిళ్ళు వాళ్ళు ఉంటారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, అంత టైం ఎవరికి ఉండదు. చేసేవాళ్ళు గుప్తదానాలు చేసేవాళ్ళు ఉంటారు, పైకి చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఒక ప్రోగ్రామ్గా తీసుకొని చేసేవాళ్ళు మాత్రం ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఆ పేరంత మాత్రం కాదబడి తినడానికి దక్కుంది. ఇంతకుముందే ఒక పాప అంటే తన ఫాదర్ చనిపోయి ఉన్న పరిస్థితుల్లో, దిక్కుదోచిన పరిస్థితుల్లో, ఎవరు సహాయం చేసి చేయని పరిస్థితులలో ఒక నంబర్ దొరికి ఆ నంబర్కి ఫోన్ చేసి తన కుటుంబమే నిలబడే విధంగా సాయం చేశారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పాప మా అమ్మాయి మాట్లాడుతూ ఉండే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఎవరికైనా కానీ బాధలు ఎవరికైనా పక్క వాళ్ళు పట్టించుకుంటారని చెప్పేసి ఎక్కడో ఆశ ఉంటుంది. కానీ ఆశ తీరినప్పుడు వాళ్ళ బాధ ఎవరు పట్టించుకున్నప్పుడు వాళ్ళ వేదన ఎట్లా ఉండదో మనం అర్థం చేసుకోవచ్చు. అట్లా ఎంతోమందికి కాదంబరి కిరణ్ నా తోడుగా ఉన్నాడు. తన ఇన్ఫ్లుయెన్స్ని అంటే తన సమాజంలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ని ఆ సినీ రంగం కావచ్చు, బయట రాజకీయ నేతలు కావచ్చు, వేరే పారిశ్రామిక వేత్తలు కావచ్చు, వాళ్ళందరినీ తమ అవసరాల కోసం వాడుకోవచ్చు. తన ఏంటంటే ఒక మంచి నటుడు, తన దర్శకుడు కూడా తన తన డైరెక్షన్ చేయడానికి ప్రతి ఎక్కువ వాడుకోవచ్చు. దానికి వాడుకోవట్లా నన్ను సాయం చేయడానికి వాడుతున్నాను. ఈ ప్రోగ్రామ్కి రావడానికి చిన్న రిలెవెన్స్, నేను రావడానికి కూడా నాకు చిన్న రిలెవెన్స్ ఉంది. ఎందుకంటే కరోనా టైంలో మనం చూసాం ప్రపంచం అంతా అల్లకల్లోలమైంది, అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా అందరూ పని లేక ఎన్నో బాధలు పడ్డారు, బస్తులు ఉన్నారు కూడా. అట్టటి టైంలో చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్దల్ని కలుపుకొని అందరికి సాయం చేసిన విషయం మనకు తెలుసు. అయితే అన్ని క్రాఫ్ట్లకి నెంబర్ అందరి పేరు పేరున అందరినీ ఇంటింటికి పోయి సరుకులు పంపించారు ఆ టైంలో. అయితే అప్పుడు మేము ఏం చేసామంటే ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్న వాళ్ళు, బయట వాళ్ళు కార్డు లేని వాళ్ళు, ఏ ఏరియాలో లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎలా సాయం చేయటం అని చెప్పేసి అప్పుడు ఒక లిస్టు తయారు చేసి చిరంజీవి గారికి పంపడం జరిగింది. పంపితే దాంట్లో కూడా చాలామందికి అప్పుడు సాయం చేయటం జరిగింది. అయినా సరే ఎంతమందికి చేయగలరు వాళ్ళు, ఇంకా కొంతమంది మిగిలిపోయారు. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలని ఆలోచించాం. ఎట్లా మరి వీళ్ళకి ఎట్లా సాయం చేయటం, వీళ్ళకి ఎవరు చేస్తారని మేము ఆలోచించినప్పుడు నా కాదంబరి కిరణాన్ని గుర్తుకొచ్చాడు. అప్పుడు దాంట్లో మిగిలిన లిస్ట్ని అందరూ పంపించారు. పంపించి అన్నా మీకు ఏమన్నా వీలైతే చేయండి, వీళ్ళకి వీళ్ళు ఇంకా సహాయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పినప్పుడు అన్న ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తమకు తోచిన సహాయం వాళ్ళందరికీ చేశాడు. ఆ రోజు అప్పుడు వాళ్ళు కనీసం ఒక పూటైనా కడుపు నిండా తినుంటారు నాకు తెలిసి. అట్లాంటి గొప్ప వ్యక్తి నాకు సోదర సమానుడు, నాకు ఆత్మీయుడు అన్నకు. అందుకే నాకు తోచినంత ఎలాంటి సందర్భమైన కనీసం మోరల్ సపోర్ట్గా చేయగలిగిన విధంగా నేను ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను, అదే కారణం. అయితే తను ఇంతకుముందు ఇబ్బంది పడ్డట్టు అంటే దీన్ని ఇలా అంటే నలుగురికి సహాయం చేసినా కానీ ఎవరో ఒకరు విమర్శించే వాళ్ళు ఉంటారు, అది కూడా మనం చూస్తూ ఉంటాం. ఇట్లాంటి విమర్శలు కూడా వచ్చాయి చాలా. కానీ వాటి అన్నింటిని తట్టుకొని నిలబడి ఎవరేమనుకున్నా సరే మనం చేసే మనం చేసే పని నిజాయితీ, మనం చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు మనం దేనికి వెనకడగాల్సిన అవసరం లేదని చెప్పేసి అన్న ముందుకెళ్తున్నాడు కిరణ్ అన్నకు. ఆ ముందుకెళ్లే క్రమంలో ఇండస్ట్రీ పెద్దలు దిగాజ్ గారు లాంటి వాళ్ళు ఇంకెంతోమంది అండగా ఉండి సపోర్ట్గా ఉండి ముందుకు నడిపిస్తున్నారు. ఇంకా నేను ఒకటి అనుకునేది ఏంటంటే అంటే ఇంతమంది అంటే చాలామందికి పక్క వ్యక్తి గురించి పట్టించిన తీరుకు ఉండదు, ఇలాంటి మంచి మనసు ఉండదు, మంచి మనసు ఉంది, చేయగలిగిన హృదయం ఉన్నది. ఇలాంటి వ్యక్తికి కొంచెం మరొక సపోర్ట్ ఇంకా ఎక్కువ ఇస్తే అది మరొక సపోర్టే కాకుండా కొంచెం ఒక మూలధనం లాగా ఒక ఫండ్ లాంటిది ఏదైనా క్రియేట్ చేస్తే దాని మీద వచ్చే వడ్డీతో కానీ కూడా ఇంకా ఎక్కువ మందికి సాయం చేసే వీలు ఉంటుంది. ఆ విధంగా పరిశ్రమ పెద్దలు ఎవరన్నా ముందుకొచ్చి ఒక మూలధనం ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కిరణన్న ఇట్లాగే తన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోవాలి. ఎప్పటికీ మనసైతం అనేది ఇంకా చిరకాలం వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. బిఎల్ఎస్ లక్ష్మి గారికి బీటెక్ 2వ సంవత్సరం కోసం మనం పెద్దల చేతుల మీదుగా ఫస్ట్ చెక్ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వేదిక అలంకరించిన ఛాంబర్ అధ్యక్షులు దిగరాజు గారికి, అలాగే సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారికి, ట్రెజరర్ ప్రసన్న గారికి, మిగతా భద్రకు రామసక్షణ గారికి అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన మనం సైతం కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు అండి. 10 ఏళ్ళ నుంచి ఇది ప్రయాణం నడుస్తూనే ఉంది.
ఎంతో మంది పెద్దలు దీనికి సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఒకటే శ్లోకం అండి, మట్టి మంచంలో శాశ్వత నిద్రపోయే ముందర కళ్ళు మూసుకుంటే కాదంబరి కిరణ్ లాంటి వ్యక్తి మన వెనకాల దహన సంస్కారాలు చేస్తాడు, మనకు ఒక మనిషి ఉన్నాడని తెలుసుకునే విధంగా నా ప్రయాణం సాగాలని ఆయన అడుగు వేస్తే ఆ అడుగులో మేమందరం కూడా కలిసి ఈ కార్యక్రమాలన్నీ సపోర్ట్ చేస్తూ వచ్చామండి. కాబట్టి మీరందరూ కూడా ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. రెండు చెక్కుగా ప్రొడక్షన్ మేనేజర్గాను చేసి ఇంకా సినిమా ఇండస్ట్రీలో చాలా శాఖల్లో పనిచేసినటువంటి రసపుత్ర దిలీప్ సింగ్ గారు క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు. వారికి 25,000 చెక్కు ఇచ్చాము. ఆయన వచ్చారు, యాక్చువల్గా కొంచెం మోషన్స్ అవుతున్నాయి, కష్టకెళ్ళి వచ్చారు అంటే వెళ్ళిపోయారు. సో ఆ చెక్ ఇంటికి పంపిస్తాను సార్. డిస్ట్రిబ్యూటర్ కూడా సార్, ఆయన డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు రసపుత్ర దిలీప్ సింగ్ గారు. కాదంబరి కిరణ్ గారు చేస్తున్న కార్యక్రమం మహత్తరమైన కార్యక్రమం. ఎందుకంటే వారిని నేను దగ్గరగా ఈ మధ్య చాలాగా చూస్తున్నాను. వారిని ఎక్కడో కేరళలో తిరిగినప్పుడు కరోనా టైంలో ఒక వ్యక్తి బయటకు రావడానికి కూడా మన ఆరోగ్యం ఏమవుతుంది, మనం ఏమవుతాం అని భయపడే రోజుల్లో ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి ఎక్కడెక్కడో ఉన్న బాధితులందరికీ సహాయ సహకారాలు అందించారు. ఇలాగే ఈ కార్యక్రమాలు జరుపుతూ ముందుకు వెళ్ళాలని మనసా వాచా కర్మన నేను కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలని శక్తి సంపదలని ప్రసాదించాలని, అలాగే మన ఇండస్ట్రీ పెద్దల ఆశీర్వాదాలు కూడా వెండుగా కలగాలని కోరుకుంటున్నాను. ఈయన గుంటూరుకి చెందిన వ్యక్తి అండి, వై రవికుమార్ గారు. పంచాయతీ శాఖలో ఆయన జాబ్ చేసేవారు. రాను రాను కంటి చూపు పూర్తిగా తగ్గిపోయి జాబు పోయింది. తన 7 నెలల పాపకి ట్రీట్మెంట్ కోసం అంటే మనం ఇప్పుడు మనం సైతం నుంచి 25,000 రూపాయల చెక్కు పెద్దల చేతుల మీదుగా అందిస్తున్నాం. కొమ్ము ప్రభాకర్ సీనియర్ కోడైరెక్టర్ గారు, ఆయన బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతూ ఉన్నారు. వారు ట్రీట్మెంట్కి వెళ్ళి ఇప్పుడే వచ్చారు. అయితే వారి భార్య రాధిక పెరబోయిన ఆవిడ పేరుతోటి చెక్ ఇవ్వటం జరుగుతుంది. ఆ చెక్కు తీసుకోవడానికి శ్రీనివాస్, శ్రీనివాసేనా, జీవన్ రండి. అంబడిపూడి హరీష్ కార్తికేయ బీటెక్ 4వ సంవత్సరం చదవడానికి మనం ఫీజుకి 25,000 ఈరోజు ఇస్తున్నాం. అయితే ఆయన 2వ సంవత్సరం 3వ సంవత్సరం 2 సంవత్సరాలు కూడా వరుసగా యుఎస్ఏ నుంచి పశుమర్తి కృష్ణ వారి ద్వారా 30,000 చొప్పున మనం సైతం నుంచి ఫీజులు కట్టడం జరిగింది. ఈరోజుని 4వ ఇయర్కి ఫీజు కోసం వారి అమ్మగారు అనేటువంటి వల్లి గారికి చెక్కు అందజేయడం జరుగుతుంది పెద్దల చేతుల మీదుగా. రాజుగారు రెండు మాటలు మాట్లాడాల్సిందరికి నమస్కారం. చాలామంది ఎప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అనే డిస్కషను చాలాసార్లు వింటూ ఉంటాం. దేవుడు ఉన్నాడో లేదో నిజంగా మనుషులుగా మనకైతే తెలియదు. నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వారు నమ్మరు. దేవుడు ఉన్నాడు, మనిషిని పుట్టించాడు, మనిషిగా మనం బ్రతుకుతున్నాము. అప్పుడప్పుడు మనిషితో మనిషికి సహాయం జరిగినప్పుడే దేవుడు ఉన్నాడు అని సహాయం పొందిన ప్రతి ఒక్కరు నమ్ముతారు. అదే ఇవాళ మనం సైతం కాదంబరి కిరణ్ గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం వారధి. దేవుడికి మానవుడికి కాదంబరి కిరణ్ గారు వారధి. సో దేవుడు ఉన్నాడు. మీరు చేసే మంచి కార్యక్రమాలు, మీ వెనకాల ఇండస్ట్రీ నుంచి పెద్దలు, మీ స్నేహితులు అందరూ మీకు తోడుగా ఉన్నారు. మీరు ఇలాగే చేస్తూ వెళ్ళండి. ఇంకా మీరు ఇందాక చెప్పారు కదా, మీ చివరి శ్వాస వరకు మీరు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా ఇవి కొన్ని మాత్రమే, మీరు చేస్తూ ఉండండి. మీ వెనకాల మేమున్నాం. ఎప్పుడో ఒక పాట కూడా ఉంది, దైవ మానవ రూపంలో అవతరించని లోకంలో, అదే కాదంబరి కిరణ్ కుమార్. థ్యాంక్ యూ. చంద్రమహేష్ గారిని రెండు మాటలు మాట్లాడుకోవాలి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే మన దిల్రాజు గారు చెప్పారు దైవం మానవ రూపం, నేను కూడా అదే మాట అంటున్నాను. ఒక కిరణ్ కుమార్ గారిని చూస్తుంటే ఒక మాధవులాగా కనిపిస్తుంటాడు. ఒక మదర్ తెరీసా ఎంత గొప్ప కార్యక్రమం చేస్తుందో మనం చూడలేదు, కానీ
మన కళ్ళారి ఈరోజు చూస్తున్నాం. చదువుతో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాడు కిరణ్ కుమార్ గారు. ఆ పేరు ఎక్కడైతే కష్టం ఉందో, ఎక్కడైతే ఆపదలు ఉన్నాయో అక్కడ ఒక కిరణంలాగా చొచ్చుకుపోయి, కిరణంలాగా చొచ్చుకుపోయి వాళ్ళ కష్టాల్లో ఒక కాంతిని ప్రసాదించి ఆనందాన్ని ప్రసాదిస్తున్నాడు ఈ కిరణ్ కుమార్ గారు. నిజంగా ఆయనకి నేను పాద నమస్కారం చేయలేను, అంత గొప్ప మనిషి. వాళ్ళ అమ్మగారు నాన్నగారు నా కొడుకు ఇంత గొప్పవాడు అవుతాడని ఊహించే అనుకుంటా కిరణ్ అని పేరు పెట్టారనుకుంటాను. నిజంగా వాళ్ళు ధన్యజీవులు, పుణ్యజీవులు అండి. థ్యాంక్ యూ కిరణ్ గారు, మీరు చేస్తున్న కార్యక్రమానికి మీకు ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. నన్ను సైతం కార్యక్రమానికి మేము కూడా వెనకాల ఉంటామని కోరుకుంటున్నాను. పెద్దలు, సోదరులు, మా అండ దామగారిని మాట్లాడేస్తాం కోరుతున్నాను. 10 ఏళ్ళ క్రితం అంటే ప్రతిసారి పిలిచినప్పుడు ఫస్ట్ ఇదే వాక్యం మాట్లాడుతుంటాను. 10 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేద్దాం అనే ఆలోచన 9 ఇయర్స్ బ్యాక్ అప్పుడు వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాడు. చెప్తే అన్నాను, చాలామంది ఇట్లాంటి ఒక ఇంటెన్షన్ చేయాలని ఉంటుంది, దాని వెనకాల ఇంకో కార్యక్రమం ఉంటుంది. ఏమైనా అయినా నీకు అటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయని అడిగాను. అట్లాంటిది ఏమీ లేదు, నాకు ఇదే చేయాలనుకుంటున్నాడు. సరే లెటర్సి అనుకున్నాను. 9 ఏళ్ళు అబ్జర్వ్ చేస్తుంటే తన ఆలోచన విధానం తను అనుకుంది పర్ఫెక్ట్గా అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. చాలామందికి చాలా చేయాలని ఇండస్ట్రీ అన్నారు, ఇండస్ట్రీ కాదు బయట కూడా చాలామందికి చాలా చేయాలని ఉంటుంది, డబ్బు ఉంటుంది చేయాలని ఉంటుంది, ఇంటెన్షన్ ఉంటుంది, కానీ చేయలేము ఏదో ఒత్తిడి వల్ల లేకపోతే పనులు వాట్ ఎవర్ రీజన్స్ ఏదైనా ఉన్నాయి. కానీ తనకి ఇంటెన్షన్ ప్యూర్గా ఉండి ఫైనాన్షియల్గా అతను ఒక్కడు కాపోయినా 10 మంది కలుపుకొని 10 మంది దగ్గరికి వెళ్ళి తీసుకుని తద్వారా అందిస్తున్నాడు చూడండి, చాలా గొప్ప విషయం. ఇట్స్ నాట్ ఈజీ, డెఫినెట్గా ఇట్స్ నాట్ ఈజీ. చాలా డబ్బు ఉన్నట్టు ఉంటారు, అది చేయటం కూడా అంత ఈజీ కాదు, అది చేయలేరు కూడా. సో దానికి మనం యూనో యూ షుడ్ అప్రిషియేట్ హిమ్ అండ్ ఫర్దర్గా నువ్వు అనుకున్నాయని సాధిస్తామని ఈ విషయంలో అండ్ ఇండస్ట్రీలో జనరల్గా చెప్తుంటాం అందరం వెనుకుంటామని చెప్పి వెనకటే సపోర్ట్ డెఫినెట్గా ఉంటుంది. బట్ ఎప్పుడు కూడా ఇట్లాంటి ఏంటంటే నీ ఇంటెన్షన్ను కరెక్ట్గా కన్వే చేయగలగాలి. చేస్తే కనుక డెఫినెట్గా ఇండస్ట్రీలో చాలామంది నేను వెనుకుంటారు. ద వే యూ కన్వే ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో అది నువ్వు ఆల్రెడీ చేస్తున్నావు, ఫర్దర్గా చేస్తూ ఉంటే నీకు మిగతా కూడా నువ్వు అనుకుంటున్న ప్రాజెక్ట్ కానీ ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేయగలుగుతావు అని చెప్పి నా నమ్మకం. విష్ ద బెస్ట్, గాడ్ బ్లెస్. థ్యాంక్స్. చిరంజీవి గారి పునాదిరాళ్ళు సినిమా దర్శకుడిగా రాజ్కుమార్ గారు మనందరికీ తెలుసు. ఆయనకి చివరి స్టేజ్లో చిన్న కష్టం వచ్చినప్పుడు నాకు మన మందడి మన ఆయన ఉదయకుమార్ గారు ఫోన్ చేసి మిగిలిన స్నేహితులని చెప్పినప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఆయనకి ధైర్యం చెప్పి చేతనైన సాయం చేసి ఆయనని నవ్వించి 1-2 గంటల సేపు కూర్చొని చాలా ఆహ్లాదపడ్డాడు ఆయన. అలా చాలామంది పెద్దలకి చేశాను, దుర్గా నాగేశ్వరరావు గారు కానీ అలాంటి వాళ్ళకి. అలా రాజ్కుమార్ గారి అబ్బాయి ఈరోజు మనల్ని కలవటానికి వచ్చాడు. గుడిపాటి భద్రాచలం నుంచి నన్ను ఈ కార్యక్రమాన్ని కలవటానికి వచ్చాడు రాజ్కుమార్ గారి అబ్బాయి. ఒక నిమిషం మాట్లాడవలసిన కొరత. పునాదిరాళ్ళు దర్శకుడు రాజ్కుమార్ గారి అబ్బాయి. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు హరి, నేను భద్రాచలం నుంచి వచ్చాను. ముఖ్యంగా మేము సైతం అనేది నేను విన్న తర్వాత నాకు చాలా ఇన్స్పైర్ అయ్యాను. అలాంగ్ విత్ దాని తర్వాత ఏంటంటే నేను కూడా కాదంబరి గారితో చెప్పాను, ఏమని నేను కూడా 2024 నుంచి మేము సైతం మీటింగ్లో మేము సైతం కమిటీలో నేను కూడా యాడ్ అవుతున్నానండి. నేను కూడా PhD చేస్తున్నాను ఇప్పుడు ఉస్మానియా క్యాంపస్లో. నేను మీరు చాలా ఇన్స్పిరేషన్ అని నేను ముందుకెళ్తున్నానని చెప్పేసి అన్నాను. యు ఆర్ రియల్ ఇన్స్పిరేషన్ సార్, దట్స్ ఇట్, దెర్ ఇస్ నో వర్డ్స్ అబౌట్ ఇట్. నాకు ఈ చలనచిత్ర పరిశ్రమలో నాకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నా అలాగే ఏ చిన్నవాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఉన్నాను అంటూ నిలబడి మా ప్రసన్నాన్ని మాట్లాడుతున్నాను. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు, ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు. అలాగే మాటలు చెప్పే మాటల కంటే, పెదాలు చెప్పే మాటల కంటే సేవలు చేసి చేతులు మిన్నాన్నారు ఆవిడ మదర్ తెలుసా. వాళ్ళు ఇవాళ మన ఫిజికల్గా లేకపోయినా వాళ్ళు ఎప్పుడు బతికే ఉన్నవాళ్ళు కన్నా మిగులుతారు.
ఎందుకంటే ఆ సేవ చేసేవాళ్ళకి చావు ఉండదు. ఆ సేవలో దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్నదిలో ఆ దేవుడు ఎప్పుడు బతికే ఉంటాడు. అలాంటి సేవా దృక్పథంలో మా కారమర కిరణ్ గారు వాళ్ళ ఆశయాలు వాళ్ళ ఆచరణలో ముందుకెళ్తూ ప్రతి దాంట్లోనూ నేనున్నాను మేము సైతం అని చెప్పి ముందుకెళ్తున్నాడు. తను అగ్రే నాయస్గారి అపాయింట్మెంట్ కావాల్సి వస్తే నాగార్జున గారు లేకపోతే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని అపాయింట్మెంట్ అడిగేవాళ్ళం కాదు. కాదంబరి కిరణ్ ఎక్కడానంగానే వెంబడే నివసంలో అగ్రే నాయస్గారి అపాయింట్మెంట్ దొరికింది. సో ఆ అగ్రే నాయస్గారితో అత్యంత అనుబంధం కలిగి అతను ఒక రకంగా కన్నని కొడుకులాగా కూడా నాయస్గారితో మీట్ అయ్యారు. నాయస్గారు కాదంబరి కిరణ్ ఉంటాడు కంపల్సరీ. అలాంటి కాదంబరి కిరణ్ చేసే సేవలో ఆ సేవలు వస్తానంటే డెఫినెట్గా అతను ఆదర్శనీయుడు, డెఫినెట్గా అభిమానీయుడు. సో అలా కాదంబరి కిరణ్ ఇద్దరు ఇందాక మా ప్రేమరాజు గారు చెప్పారు కరోనా టైంలో ఏ ఒక్కల దగ్గర పైసా డొనేషన్ తీసుకోకుండా ఆయన సొంత డబ్బులతో చదరవాడ శ్రీనివాసరావు గారు ప్రతి యూనియన్కి 24 hours ప్రతి యూనియన్కి డబ్బులు ఇచ్చారు. చిత్రపటిలో కూడా కావాల్సిన డబ్బులు ఇచ్చారు. ప్రొఫెసర్స్ కౌన్సిల్ నుంచి రోజుకి 2,000-3,000 మందికి డబ్బు, శానిటైజరు, మాస్కు పంచేట్ చేశారు. అలాగే మా కాదంబరి కిరణ్ ఉన్నాడనగానే కిరణ్ ద్వారా కిరణ్ ముందు 1,00,000 రూపాయలు తీసుకుని వేదోడ్చింది. అంటే ఇమీడియట్ కిరణ్ చేశాడు. సో అక్కడ ఎవరి దగ్గర పైసా డొనేషన్ తీసుకోకుండా ఆయన సొంత ఆస్తులు 1,00,000,000 రూపాయలు దాంట్లో సినిమా ఇండస్ట్రీ 24 hours ఇచ్చారు, ప్రొడ్యూసర్కి ఇచ్చారు, డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చారు, టేస్టింగ్ బాయ్స్కి ఇచ్చారు, రిప్రజెంటేటివ్స్కి ఇచ్చారు. ఆల్ శాఖలు అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మారుమూల ఎక్కడ ఉన్న ప్రతి ఒక్కడికి ఇచ్చిన వ్యక్తి ఎవరున్నారంటే ఆయన సొంత జేబులో సొంత డబ్బులతో చేసిన వ్యక్తి, దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ మిస్టర్ చంద్రవర శ్రీనివాసరావు. సో అలాంటి చంద్రవర శ్రీనివాసరావు కాదంబరి కిరణ్ కిరణ్ ఏం చెప్పు, నువ్వేం చెప్పు, నువ్వేం చెబితే అది చేస్తా అంటే ఆయనకి కిరణ్ గారు ఎంత నచ్చితే, ఆయన సేవా దృక్పథం నచ్చితే నువ్వేం చెప్తే చేస్తా అన్నాడు అని అంటే అది గొప్ప లేదు, కిరణ్ గొప్పతనం. సో కిరణ్ అలా చేస్తూ ఉండి మేము సైతం అంటూ ప్రతి ఒక్కరికి ఇప్పుడు వాడు ఇంతమందికి ఇంత ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్కరిని తీసుకుని వచ్చి చేశాడు అంటే ఇప్పుడు ఇక్కడ ఇంతమంది వచ్చారు. ఇండస్ట్రీ ఛాంబర్లు వచ్చినాయి, కౌన్సిల్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇంతమంది వచ్చారంటే కేవలం మొక్కుబడిగా వచ్చింది కాదు, కేవలం కాదంబరి కిరణ్ని చూసి కిరణ్ సేవా తత్పర చూసి వచ్చిన వాళ్ళే కానీ మొక్కుబడికి వచ్చిన ఎవరు లేరు. అలాగే కిరణ్ ఇందాక చూపించినప్పుడు ఒక వృద్ధాశ్రమం సరే కాదంబరి కిరణ్ గారు గతంలో డైరెక్టర్ అసోసియేషన్లో ట్రెజరర్గా చేశారు, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా చేశారు, అలాగే ఆయన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో మెంబరు, ఛాంబర్లో మెంబరు, చిత్రపటికి సెక్రటరీగా చేశారు. చేసినప్పుడు గతంలో విజయ్ చంద్ర గారు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి, డైరెక్టర్స్ అసోసియేషన్కి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి అందరికీ కలిపి ఫ్రీగా ఆయన ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసిచ్చారు. ఒక్కసారి మీరు అది చూసి అది పనికొస్తుంది అనుకుంటే మీ వృద్ధాశ్రమంతో మీరు చేస్తే అన్ని శాఖల్లోనూ మీరు ఉన్నారు కాబట్టి మీ కళ, ప్రజల కళ ప్రతి ఒక్కళ్ళకి కూడా నెరవేరటానికి ఉపయోగపడుతుంది. ఒకసారి చూడండి, చూసి దానికి సరైన వ్యక్తి ఎవరన్నా ఉంటే ఆ సరైన వ్యక్తి తప్పు చెప్పాలంటే దట్ ఈస్ ఓన్లీ మిస్టర్ కాదంబరి కిరణ్. సోదర సమానులు మహానంద రెడ్డి గారిని రెండు మాటలు మాట్లాడాల్సిన కోరుతాను. గత 30 సంవత్సరాల నుంచి కాదంబరి కిరణ్ గారు నాకు పరిచయం అండి. తర్వాత 10 సంవత్సరాల క్రితం నుంచి ఏదోటి చేయాలి, ఇండస్ట్రీలో ఉన్న పేదవారికి ఏదోటి చేయాలనే ఉద్దేశంతో మనం సైతం అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయనతో డబ్బులు లేవు, అప్పుడు డబ్బులు లేకున్నా అందరి దగ్గర సేకరించి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇండస్ట్రీ పెద్దలు కానీ బయట కానీ అందరి దగ్గరికి వెళ్ళి సేకరించి అందరికీ ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో మన ఇండస్ట్రీలో అందరికీ కూడా హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చి మనం సైతాన్ని పెట్టడం జరిగింది. ఈ పెట్టడమే కాకుండా కంటిన్యూ చేశాడు. మధ్యలో ఒక 1 year కొంచెం ఇబ్బంది పడ్డాడు డబ్బులు లేక, కాబట్టి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి అందరు పెద్దలందరూ సహకరిస్తే ఇంకా ఇది ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే వృద్ధులకు పెట్టాలనేది ఆయన కళ, నా దగ్గర కూడా చాలాసార్లు ఎక్స్ప్రెస్ చేశాడు చేయాలనేది, గవర్నమెంట్ వాళ్ళని కూడా కొంచెం రిక్వెస్ట్ చేశాడు. ఏదో చేస్తామని అంటున్నారు కానీ ఇప్పుడు ప్రసన్న గారు అన్నట్లు
ఏదన్నా అక్కడ ఏమైనా జరిగితే ఇది కూడా ముందుకు వస్తుంది అనేది నా అభిప్రాయము. అందరికీ నమస్కారం. సోదరుడు రామ్ సత్యనారాయణ గారిని నన్ను ఆశీర్వదించవలసింది. కాదంబరి కిరణ్ గారి గురించి రెండు విషయాలు చెప్తానండి. మేము పెద్దలందరూ కూడా సినిమా పెద్దలందరూ కలిసి తలసాని శ్రీనివాస యాదవ్ గారి దగ్గరికి వెళ్ళామండి ఒకసారి ఏదో ప్రపోజల్ కోసం. వెళ్తే ఆయన మీటింగ్లో మంచి మాట చెప్పాడు, ఏమంటే ఇంతమంది పెద్దలు ఇండస్ట్రీలో ఉన్నారు, మీరందరూ డబ్బున్న వాళ్ళు అనేసి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు, కానీ ఏ సపోర్టు లేకుండా ఒకే ఒక్కడు కాదంబరి కిరణ్ 100 మంది సేవ చేస్తున్నాడండి, అది గ్రేట్ అని చెప్పేసి మా అందరి ముందు ఆయన చెప్పడం అనేది అతని లైఫ్లో పెద్ద అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నాను. ఇకపోతే కరోనా టైంలో ఎంత చెప్పినట్టుగా మా ప్రసన్న చెప్పినట్టుగా చదరవాడ శ్రీనివాసరావు గారు 1 to Z A to Z అనమాట అందరికీ అన్నీ చేశారండి. ఆ టైంలో వి వినాయక్ గారు ఫోన్ చేసి రామశిక్షణ మనం కూడా 5 లక్షలు డొనేషన్ చేద్దాం, అయితే ఆ డబ్బులు సక్రమంగా చేరికే మార్గం ఏంటి, అసలు ఎవరితో చేస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచించండి. వెంటనే స్పందించి నేను అనే మన కాదంబరి కిరణ్ కుమార్ మనసేతు ద్వారా ఇద్దరు బాగుంటుందంటే 9 అతను ఫోన్ చేస్తే 9 నేను అతనికి ఫోన్ చేస్తే 9:30 నేను కాదంబరి గారు పెద్దలందరూ కలిసి అడిగి వెళ్తే ఆయన చెక్ ఇచ్చి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పిచ్చాడండి. అంటే అతనిలో ఎంత టాలెంట్ ఉండి ఎంత నిజాయితీ ఉంటే అలాంటి వినాయక లాంటి వాళ్ళు వీళ్ళు పిలిచి ఆ డబ్బు ఇచ్చి అందరు డిస్ట్రిబ్యూట్ చేయమంటారు. ఎందాక వీడియోలో చూశారు అది, ఆ రోజున ఆయన చేసి ఖర్చు పెట్టిన డబ్బు అలా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దాతలు చాలామంది ఉంటారు, కష్టాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఇద్దరిని కలిపి ఎవరి దగ్గర కలెక్ట్ చేసి ఎవరికి ఇద్దాం అనేది గొప్ప మేధస్సు ఉన్న వ్యక్తికి దొరుకుద్ది. ఆ వ్యక్తి నమ్మకం కలిగి ఉండాలి అందరి మీదను. అలాంటి వ్యక్తే ఓన్లీ కాదంబరి కిరణ్ కుమార్ అని చెప్పి సవినయంగా తెలియజేస్తాను. ఆయన మన మిత్రుడు అవటం మన ఇండస్ట్రీలో ఉండటం అనేది మనకి గర్వకారణం. కాదంబరి ఇలాగే కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు, చెయ్యాలి. మొదటి సంవత్సరం నుంచి 9 సంవత్సరాలు కూడా అతను కూడా ఉన్నాం. మేము ఆర్థికంగా ఆయనకి ఏమీ హెల్ప్ చేయాల, కానీ మోరల్గా ఊరికి నేను భుజం తెరడం కోసం వెనకాల నుంచున్నాం. కాబట్టి ఎందుకు దిల్రాజు గారు చెప్పినట్టుగా అలాంటి పెద్దలందరూ కూడా ఎదురుకొచ్చి ముందుకొచ్చి డబ్బు సహాయం చేస్తే ఇతను 10 మందికి ఆ డబ్బుని సహాయపడతాడు. అందాక చెప్పారు కాదంబరి గారు ప్రసన్న కుమార్ గారు చాలా పెద్ద మనసుతో ఈ హాల్ నాకు చాలా కన్సెషన్ రేట్కి ఇచ్చారని చెప్పేసి, అలాగే మంచి పని చేసే వాళ్ళందరికీ కూడా మా ప్రసన్న సపోర్ట్ చేస్తారని. ఒక మనిషికి సహాయం చేయడానికి మనిషి మనసు ఉండాలి, ఆ మనసు ఉన్న మనిషిని ఎక్కడో వెతికి పట్టుకుని ఈ అవసరం ఉన్నవాడి తీర్చడం అనేది గొప్ప జాబ్ అది. ఆ జాబ్ని కాదంబరి కిరణ్ కుమార్ గారు తీసినందుకు ఆయనకి మీ అందరి తరఫున సాల్యూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సాంబశివరావు గారిని 2 మాటలు మాట్లాడమని కోరుతూ, దాని ముందు ఒకరోజు ఇదే కరోనాలో కరోనాకు ముందు కరోనా స్టార్ట్ అయిన వెంటనే మేము డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు వివి వినాయక్ అన్న 5 లక్షలు పంపించాడు ఇంత సారా అన్నయ్య చెప్పినట్టు. వెంటనే నా తమ్ముడు హీరో శివాజీ 1 లక్ష రూపాయలు పంపించి, అన్నయ్య ఇప్పుడు ఇది అర్జెంటుగా పంపించండి అని. సరే గ్రాసరీస్ తీసుకొని అట్లా, అంటే అలాంటి ఆశీర్వచనాలతో 50,000 మంది కుటుంబాలకి మేము మనం సైతం నుంచి గ్రాసరీస్ మేము సర్వ్ చేయటం జరిగింది. ఆ టైం తర్వాత సెకండ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ నా తమ్ముడు హీరో శివాజీ, అన్నయ్య 5 లక్షలు పంపిస్తున్నాను వేళ అన్నాడు. అంటే నాకెందుకనో అతని పేరుతో కొంచెం ఎక్కువ కాలం సర్వీస్ వెళ్ళాలనే ఉద్దేశంతో ఇంకొక 3 లక్షల రూపాయలు మనం సైతం నుంచి వేసి ఒక అంబులెన్స్ని ప్రిపేర్ చేసి కొత్తగా ఒక వెహికల్ కొని దాన్ని అంబులెన్స్గా మార్చి ఆ అంబులెన్స్ని మనం సైతం అంబులెన్స్గా ఇప్పటికీ సిటీలో అది తిరుగుతోంది. అలాంటి సపోర్ట్ చేసిన నా తమ్ముడు శివాజీ ఇంకా చాలా రకాలుగా నాకు అతను సపోర్టు. డే 1 నుంచి నా దగ్గర పెరిగిన బిడ్డ ఈ రోజుని బిగ్ బాస్ చాలా పెద్ద ఎత్తున దాంట్లో వెళ్తున్న శివాజీకి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్పడం నా బాధ్యత. కౌన్సిల్ కూడా 2 లక్షలు అన్నయ్య వాళ్ళకి శివాజీ పంపించాడు. సో ఈ సందర్భంగా నా తమ్ముడు శివాజీకి అభినందనలు తెలియజేస్తూ మా అందరి తరఫున ఇప్పుడు సాంబశివరావు గారిని మాట్లాడాల్సిన కోరు. అందరికీ నమస్కారం అండి, ముఖ్యంగా మా ప్రసన్న గారికి నమస్కారం. ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ ఇచ్చి హాల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కౌన్సిల్ ఇచ్చిన కౌన్సిల్ సెక్రటరీగా ప్రసన్న గారు ఓకే చేయాలి కదా, కాబట్టి ప్రసన్న గారికి సంతోషం. తర్వాత మా కాదంబరి కిరణ్ గారు 30 ఇయర్స్ నుంచి కలిసిపెలిసి ఉంటున్నాం అందరం. ఈ రకంగా మనం సైతం ప్రోగ్రాం పెట్టి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ కలకాలం ఇలాగే ఉండాలని కోరుకుంటూ మనసా వాచ కర్మణ దీవిస్తూ సెలవు తీసుకుంటూ నమస్తే. జాస్తి రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరులు మాట్లాడాల్సిన కోరుతున్నాను. తప్పక నమస్కారం. ఈ కాదంబరి కిరణ్ అనే వ్యక్తి నాకు 1989 నుంచి పరిచయం అండి. నేను అప్పుడే సీరియల్స్ తీయటం మొదలెట్టాను. అప్పట్లో తను ఆర్టిస్ట్గా మా దాంట్లో చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ట్రావెల్ అవుతూనే ఉన్నాము. అంటే అతను యాక్చువల్లీ నాన్ కాంట్రవర్షియల్ పర్సన్,
వీలైతే ఎవరికైనా సహాయం చేస్తే ఇది అయితే అవుతుంది లేకపోతే అవదని చెప్తాడు. అది చాలా మంచి అంటే ఫాల్స్ హోప్ ఇవ్వడు ఎవరికి. అతను అంటే ఇప్పుడు ఎవరైనా డొనేట్ చేయాలన్నా కూడా వాళ్ళని ఇప్పుడు ఇబ్బంది పెట్టాడు అన్న, ఇట్లా ఉంది అవసరం ఉంది అన్న, మీరు వీలైతే సహాయం చేయమంటాడు. వాళ్ళు డెఫినెట్గా ఆయన క్యారెక్టర్ని గుర్తించి ఆయనకి సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు, ఇంకా ఇస్తారు. సో అతను ఇంకా చాలా ముందుకెళ్ళి ఆయన ఆశయాలన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మనం సైతం సెక్రటరీగా పద్మావతి గారు, ఆవిడే మాట్లాడదు నిలబడమ్మా, ఆవిడకి మీ అందరి ఆశీర్వచనాలు ఉండాలని. నిరంతరం నాకెంతో ఈ సంస్థకి సర్వీస్ చేస్తూ తను ధైర్యంగా మా టీం అందరితో పాటు వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా కలుపుతూ మా బందర్బాబీని, సీధారెడ్డిని, సురేష్ని, సీసీసీని, వేణుని అందరినీ కలుపుతూ అనితని ముందుకు సాగుతుంటది. ఆవిడకి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తూ ఇలాంటి కార్యక్రమానికి వచ్చి తమ విలువైన సమయాన్ని కేటాయించిన పెద్దలందరికీ మరొకమారు కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ సపోర్టు ఇలాగే దినదిన ప్రవర్ధమానమై నన్ను, నా బిడ్డ మనం సైతాన్ని దీవించాలని, అలాగే ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ దీవెనల్ని పదిలంగా గుండెల్లో దాచుకుంటానని చెప్తూ సెలవు. సే లవ్ లవ్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కాదంబరి కిరణ్ అన్న నాకు ఒక మంచి నటుడే కాదు, మంచి వ్యక్తి కూడా అని చెప్పడం చాలా చిన్న విషయం అవుతుంది. ఎందుకంటే దాదాపుగా మన ఇండస్ట్రీ చరిత్రలో, తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో చాలామందికి ఆపద సమయంలో చాలామంది పెద్దలు సహాయం చేసి ఉంటారు, చేశారు కూడా. కానీ ప్రత్యేకంగా ఆపదలో ఉన్న వారికి, అవసరం ఉన్న వారికి సహాయం చేయడానికి ఒక సంస్థని పెట్టింది మాత్రం మొట్టమొదటిగా కాదంబరి కిరణ్ అని నేను చెప్పచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో మన ఇండస్ట్రీలో మనకు ఒత్తిళ్ళు, ప్రెషర్సు, మనం పొద్దున్నేసి మన కెరీర్ గురించి ఆలోచించడం, అదంతా మనకు ఉండే బాధలు మామూలు అందరికీ ఉంటాయి. చిన్నవాళ్ళకి చిన్నగా ఉంటాయి, పెద్దవాళ్ళకి పెద్ద ఉంటాయి, అందరికీ ఉండేటి. అంటే మన పక్క వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది, ఎందుకంటే అది చెడ్డ విషయం అని అన్నాను. కానీ ఎవరి ఒత్తిళ్ళు వాళ్ళు ఉంటారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, అంత టైం ఎవరికి ఉండదు. చేసేవాళ్ళు గుప్తదానాలు చేసేవాళ్ళు ఉంటారు, పైకి చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఒక ప్రోగ్రామ్గా తీసుకొని చేసేవాళ్ళు మాత్రం ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఆ పేరంత మాత్రం కాదంబరి కిరణానికి దక్కుంది. ఇంతకుముందే ఒక పాప అంటే తన ఫాదర్ చనిపోయి ఉన్న పరిస్థితుల్లో, దిక్కుదోచిన పరిస్థితుల్లో, ఎవరు సహాయం చేసి చేయని పరిస్థితులలో ఒక నంబర్ దొరికి ఆ నంబర్కి ఫోన్ చేసి తన కుటుంబమే నిలబడే విధంగా సాయం చేశారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పాప మా అమ్మాయి మాట్లాడుతూ ఉంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఎవరికైనా కానీ బాధలు ఎవరికైనా పక్క వాళ్ళు పట్టించుకుంటారని చెప్పేసి ఎక్కడో ఆశ ఉంటుంది. కానీ ఆశ తీరినప్పుడు వాళ్ళ బాధ ఎవరు పట్టించుకున్నప్పుడు వాళ్ళ వేదన ఎట్లా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అట్లా ఎంతోమందికి కాదంబరి కిరణ్ నా తోడుగా ఉన్నాడు. తన ఇన్ఫ్లుయెన్స్ని అంటే తన సమాజంలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ని ఆ సినిరంగం కావచ్చు, బయట రాజకీయ నేతలు కావచ్చు, వేరే పారిశ్రామికవేత్తలు కావచ్చు, వాళ్ళందరినీ తమ అవసరాల కోసం వాడుకోవచ్చు. తన ఏంటంటే ఒక మంచి నటుడు, తన దర్శకుడు కూడా తన డైరెక్షన్ చేయడానికి కొద్దిగా ఎక్కువ వాడుకోవచ్చు. దానికి వాడుకోవట్లా నన్ను సాయం చేయడానికి వాడుతున్నాడు. ఈ ప్రోగ్రామ్కి రావడానికి చిన్న రిలెవెన్స్, నేను రావడానికి కూడా నాకు చిన్న రిలెవెన్స్ ఉంది. ఎందుకంటే కరోనా టైంలో మనం చూసాం ప్రపంచం అంతా అల్లకల్లోలమైంది, అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా అందరూ పని లేక ఎన్నో బాధలు పడ్డారు, బస్తులు ఉన్నారు కూడా. అట్టే టైంలో చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్దల్ని కలుపుకొని అందరికి సాయం చేసిన విషయం మనకు తెలుసు. అయితే అన్ని క్రాఫ్ట్లకి నెంబర్ అందరి పేరు పేరున అందరినీ ఇంటింటికి పోయి సరుకులు పంపించారు ఆ టైంలో. అయితే అప్పుడు మేము ఏం చేసామంటే ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్న వాళ్ళు, బయట వాళ్ళు, కార్డు లేని వాళ్ళు, ఏఎన్ఏలో లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎలా సాయం చేయటం అని చెప్పేసి అప్పుడు ఒక లిస్టు తయారు చేసి చిరంజీవి గారికి పంపడం జరిగింది. పంపితే దాంట్లో కూడా చాలామందికి అప్పుడు సాయం చేయటం జరిగింది. అయినా సరే ఎంతమందికి చేయగలరు వాళ్ళు, ఇంకా కొంతమంది మిగిలిపోయారు. ఆ పరిస్థితిలో ఏం చేయాలని ఆలోచించాం, ఎట్లా మరి వీళ్ళకి ఎట్లా సాయం చేయటం, వీళ్ళకి ఎవరు చేస్తారని మేము ఆలోచించినప్పుడు నా కాదంబరి కిరణాన్ని గుర్తుకొచ్చాడు. అప్పుడు దాంట్లో మిగిలిన లిస్ట్ని అందరూ పంపించారు. పంపించి అన్నా మీకు ఏమన్నా వీలైతే చేయండి, వీళ్ళకి వీళ్ళు ఇంకా సహాయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పినప్పుడు అన్న ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తమకు తోచిన సహాయం వాళ్ళందరికీ చేశాడు. ఆ రోజు అప్పుడు వాళ్ళు కనీసం ఒక పూటైనా కడుపు నిండా తిని ఉంటారు నాకు తెలిసి. అట్లాంటి గొప్ప వ్యక్తి నాకు
సోదర సమానుడు, నాకు ఆత్మీయుడు అన్నకు. అందుకే నాకు తోచినంత ఎలాంటి సందర్భం అయినా కనీసం మోరల్ సపోర్ట్గా చేయగలిగిన విధంగా నేను ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాను. అదే కారణం అయితే తను ఇంతకుముందు ఇబ్బంది పడ్డట్టు అంటే దీనికి ఇలా అంటే నలుగురికి సహాయం చేసినా కానీ ఎవరో ఒకరు విమర్శించే వాళ్ళు ఉంటారు, అది కూడా మనం చూస్తూ ఉంటాం. ఇట్లాంటి విమర్శలు కూడా వచ్చాయి చాలా, కానీ వాటి అన్నిటిని తట్టుకొని నిలబడి ఎవరేమనుకున్నా సరే మనం చేసే మనం చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు మనం దేనికి వెనకడగాల్సిన అవసరం లేదని చెప్పేసి అన్న ముందుకెళ్తున్నాడు. కిరణ్ అన్నకు ఆ ముందుకెళ్లే క్రమంలో ఇండస్ట్రీ పెద్దలు దినాస్ గారు లాంటి వాళ్ళు ఇంకెంతో మంది అండగా ఉండి సపోర్ట్గా ఉండి ముందుకు నడిపిస్తున్నారు. ఇంకా నేను ఒకటి అనుకునేది ఏంటంటే అంటే ఇంతమంది అంటే చాలా మందికి పక్క వ్యక్తి గురించి పట్టించిన తీరుకు ఉండదు, ఇలాంటి మంచి మనసు ఉండదు, మంచి మనసు ఉంది, చేయగలిగిన హృదయం ఉన్నది. ఇలాంటి వ్యక్తికి కొంచెం మోరల్ సపోర్ట్ ఎక్కువ ఇస్తే అది మరొక సపోర్టే కాకుండా కొంచెం ఒక మూలధనం లాగా ఒక ఫండ్ లాంటిది ఏదైనా క్రియేట్ చేస్తే దాని మీద వచ్చే వడ్డీతో కానీ కూడా ఇంకా ఎక్కువ మందికి సహాయం చేసే వీలు ఉంటుంది. ఆ విధంగా పరిశ్రమ పెద్దలు ఎవరన్నా ముందుకొచ్చి ఒక మూలధనం ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కిరణన్న ఇట్లాగే తన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోవాలి. ఎప్పటికీ మనస్సైతం అనేది ఇంకా చిరకాలం వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇంతకుముందు చెక్ ఇవ్వడం జరిగింది. అతని తరఫున జీవన్ అందుకున్నాడు మా అసిస్టెంట్ డైరెక్టరు. అయితే ఇది మేము అతనికి అది మెదడులో బ్లడ్ క్లాట్ అయినప్పుడు హాస్పిటల్లో పడితే మేము డైరెక్ట్ అసోసియేషన్ నుంచి కొంత డబ్బు పంపించడం జరిగింది అప్పుడు. అయితే ఒక చెప్పే ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పటం ఎందుకంటే దానికంటే అమౌంట్ చెప్పను నేను, దానికంటే డబ్బులు ఇచ్చాడు అన్న ఇండివిజువల్గా మా అసోసియేషన్ కంటే డబుల్ అమౌంట్ ఇచ్చాడు అన్న. థ్యాంక్ యూ మరొకసారి. రక్తదానం చేయండి.